సిటీ సబర్బన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ఎండి రాజ్ గారు వచ్చి చెప్తారు. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి నిజంగా సంతోషంగా ఉందో ఒకసారి చేయి పైకెత్తి గట్టిగా విగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిందామండి. నిజంగా ఈరోజు ఎంతో పర్వదినంగా ఉంది. కాకినాడ మహాపట్టణంలో కాకినాడ రీజనల్ కమిటీ ద్వారా, కాకినాడ రీజనల్ అంటే కాకినాడలో ఉండే అన్ని ఫెలోషిప్ల కలయిక కాబట్టి, ఈ కలయికతో చేసిన ఈ గొప్ప కార్యానికి దేవుడు ఈ రోజున ఉదయాన్నే అద్భుతమైన కార్యం చేశాడు. ఈరోజు వర్షం వచ్చిందని అందరూ చాలా కంగారు పడి ఉండొచ్చు. అసలు వర్షం ఎందుకు వచ్చిందంటే, మనం ఈ పనిలో పడిపోయి ప్రార్థన చేయమని దేవుడు ఏం చేశాడంటే, సంఘాలతో సహా అందరూ కలిసి ప్రార్థన చేసేలాగా చిన్న వర్షాన్ని కురిపించి అద్భుతం చేసి దేవుడు ఈ రోజున మంచి వాతావరణాన్ని ఈ సమయానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవునికి మహిమ. ఒక్కొక్క సేవకుని ద్వారా తోమా గారి గురించి అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మరి నిజంగా తోమా గారు మొదటి శతాబ్దంలోనే క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళకు వచ్చి దాదాపు 16-17 సంవత్సరాలు అయిన సువార్త సేవను చేసి మొట్టమొదట ఈ భారతదేశంలో బ్రాహ్మిన్స్కి రాజులకి సువార్త ప్రకటించారు ఆయన. ఆ తర్వాత తమిళనాడులో ఆయన్ని అక్కడ హత్య చేశారు, హతసాక్షిగా ఆయన మరణించారు. చెప్పాలంటే ఇవన్నీ కూడా ఆధారాలతో కూడి ఉన్నవి. సత్యమేవ జయతేనే మన దేశం కొన్ని సత్యాలను నమ్మదు. యేసు ప్రభువారు భారతదేశానికి రాకపోయినా ఆయన వచ్చారని చాలామంది నమ్ముతూ ఉంటుంటారు. యేసు ప్రభువారు భారతదేశానికి రాలేదు, కానీ ఆయన పంపించిన తోమ భారతదేశానికి వచ్చారు. కానీ విచారం ఏంటంటే, తోమ భారతదేశానికి రాలేదని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సత్యమేవ జయతే అంటే సత్యమే జయించాలి. సత్యమైన దేవుడు యేసు, సత్యమైన దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే యేసే మార్గమై ఉన్నారు. ఆ మార్గాన్ని ప్రకటించడానికి బ్రిటిష్ వారు లేకపోతే అమెరికా వారు కాదు, కానీ ఆయన శిష్యుల్లో ఒకడైన తోమ మన దేశానికి వచ్చి అద్భుతమైన సువార్తను చేసి ఆయన ప్రాణాలు సైతం అర్పించారు. మరి చెన్నై వెళితే ఇప్పటికీ ఆయన ప్రార్థన చేసుకునే స్థలము ఎంత గొప్పగా ఉంటుందంటే, అది రాతి అయినా సరే ఆయన యొక్క మోకాళ్ళ ఆనవాళ్ళు అక్కడ పడ్డాయి. అంటే భారతదేశంలో సువార్త చేయడమే కాదు, ఆ సేవకుడు బలమైన ప్రార్థన చేశాడు కాబట్టి ఈరోజు మనందరికీ సువార్త అందించబడి నిజరక్షకుడైన యేసు ప్రభువారిని నమ్మాం మనం. కాబట్టి మనము కూడా మన జీవితంలో బలమైన సేవ చేద్దాం, బలమైన ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.